ఒక మంచి పరిణామా. వైసీపీ నాయకులందరూ కూడా జనసేన ప్రబంధనం ఏంటనేది అర్థం కావట్లా. వైసీపీ నాయకులే కాదు కొంతమంది న్యూట్రల్ గా ఉన్న పర్సన్స్ కూడా ఏంట్లే ఎందుకులే అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఒక మార్పు మొదలైతే అది ఏ స్థాయిగా ఉంటుంది అనేది మనం 2019లో చూసాం. ఇంకా అక్కడ తండ్రి చేసింది తండ్రి చేశాడు కాబట్టి ఇంకా బలంగా కొడుకు చేస్తాడు యువకుడు అని చెప్పని చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే లైవ్లో చూస్తున్నారు అంటే ఆ వ్యక్తి ఓడిపోయినప్పటికీ కూడా ఎంత బలంగా నిలబడ్డాడు, ప్రజల కోసం ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నాడు అని లైవ్లో. అక్కడ ఏంటంటే తండ్రి చనిపోవటం ఒక సెంటిమెంట్తో వచ్చిన వ్యక్తి, ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే జనసేన పార్టీకి వచ్చేటప్పటికి లైవ్గా ఇతను ప్రజల కోసం ఎంతవరకు నిలబడగలడు అని చెప్పని చెప్పని ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకని ఇంత మార్పు, ఈ మార్పు అనేది ఇప్పుడుతో కాదండి, రేపు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఇంకా భారీ స్థాయిలో ఆయన ఏ జిల్లా వస్తే ఆ జిల్లానే మారే పరిస్థితి, ఆ మార్పు ప్రత్యక్షంగా మనందరం చూసే పరిస్థితి కూడా ఉంటుంది. రైట్, ఓకే. మనతో పాటుగా రవికి